वेलकम टू नारायण डिजिटल क्लासेस मनमु आरव तरगति प्रथम भाषकु चेंदिनटुवंटि चीमल बारु अनेटुवंटि पाठ्यांशमु 20వ असैन्मेंट गुरिंचि मनं नेर्चुकुंटुन्नामु मरि इवाल्टि ई असैन्मेंट लो मनमु प्रश्नलु जवाबुलनु गुरिंचि नेर्चुकुंदां रेडी कदा पिल्ललु चूडंडि చీమల బారు కవిత సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. మనం ఎంత నేర్చుకున్నాను చూడండి నాన్న, బట్టి బట్టి రాయకూడదు, అది మనం సొంతంగా రాయాలి. చూడండి, సృష్టిలో ప్రాణులు విలక్షణమైన నైపుణ్యాన్ని కలిగి ఉంటాయి. విలక్షణమైన అంటే విశిష్టమైనటువంటి కొన్ని క్వాలిటీస్ కలిగి ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంటుంది. కొన్ని వేగంగా పరిగెత్తుతాయి, కొన్ని ఆకాశంలో ఎగురుతాయి, పక్షులు ఆకాశంలో ఎగురుతాయి అలా. కొన్ని పాడుతాయి, కోకిలు ఎంతో కమ్మగా పాడుతుంది అని చెప్తాం కదా అలా. కొన్ని నాట్యం చేస్తాయి, నెమలి నాట్యం చేస్తుంది. కొన్ని నివాసాన్ని ఏర్పరచుకోవడంలో, ఆహారాన్ని సేకరించుకోవడంలో ప్రత్యేకతను కనబరుస్తాయి. చూడండి, కొన్ని పక్షులు ఎంతో గొప్పగా గూడు కట్టుకుంటాయి, తమ ఆహారాన్ని కూడా అవి కలెక్ట్ చేసుకుంటాయి. ఏ ప్రాణి కూడా సోమరితనంగా ఉండకుండా, మరి చూడండి భూమిపైన ఏ ప్రాణి కూడా లేజీగా ఉండకుండా కష్టపడి క్రమశిక్షణతో డిసిప్లిన్తో తన జీవన గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తాయి ఈ భూమిపైన. ఎవరూ నాయకత్వం వహించకుండానే, మరి చూడండి నాయకత్వం మీన్స్ లీడర్షిప్ వహించకుండానే చీమలు క్రమశిక్షణతో ముందుకు సాగడాన్ని చూసి, మరి వాటికి ఎవరైనా ముందుండి నడిపిస్తున్నారా? లేదు. అలా ముందుండి నడిపించకుండానే అవి డిసిప్లిన్గా ఉంటాయి. అంతేకాకుండా ఎంతో గొప్పగా తమ పనిని తాము చేసుకుంటూ పోతాయి. అది చూసినటువంటి సభ్య సమాజం వాటి నుంచి మనం ఈ నీతిని నేర్చుకోవాలి. అంటే క్రమశిక్షణ అనేటువంటి దానిని ముఖ్యంగా నేర్చుకోవాలి. తెలివితేటలు, పొదుపు అంటే సేవ్ చేసుకోవడం, క్రమశిక్షణ డిసిప్లిన్, ఎవరూ నేర్పకుండానే చీమలు వాటంతటా అవే నేర్చుకున్నాయి. ఏదైనా స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నాయా పిల్లలు? అవి లేదు కదా. మనిషి అన్ని విద్యలు నేర్చుకుని ఎలా ఉండాలో తెలుసుకోవలసిన బాధ్యత చీమల నుంచి మనకు ఉన్నది. చలికాలం వేసవికాలం కష్టపడి పొదుపు చేసిన ఆహార పదార్థాలను వర్షాకాలంలో చక్కగా భూమి లోపల ఉండి తింటాయి. చలికాలంలో కూడా బయట తిరగొచ్చు కదా. చలికాలం ఎండాకాలంలో బాగా కష్టపడతాయి, వర్షాకాలంలో తమ ఇంట్లో కూర్చొని తింటాయి. మన కళ్ళ ముందు తిరిగే చీమలను చూసి ఎంతో నీతిని నేర్చుకోవాల్సిన అవసరం మానవుడికి ఎంతైనా ఉంది. ఇది పాఠ్యాంశం యొక్క సారాంశం. చీమలు మానవాళికి ఇచ్చే సందేశం, సందేశం మీన్స్ మెసేజ్ ఏంటి? క్రమశిక్షణతో నడుచుకుంటూ, ఏమని చెప్తున్నాయి, డిసిప్లిన్గా ఉంటూ పోయేటువంటి విధానం మానవాళికి ఆదర్శం కావాలి, రోల్ మోడల్గా తీసుకోవాలి చీమల నుంచి. ఏంటి? డిసిప్లిన్. సోమరితనం లేకుండా తిరిగేవానికి నిరంతరంగా శ్రమపడే మనస్తత్వాన్ని నేర్పుతుంది. చూడండి, చీమలు ఎప్పుడు లేజీగా ఉండవు. ఆహారాన్ని కలెక్ట్ చేసుకోవడం ఎంతో దూరం ప్రయాణం చేస్తాయి, దాన్ని బట్టి సోమరిగా ఉండకూడదు అనేది నేర్చుకోవాలి. పంటలు పండించి భూమి లేకపోయినా సంపాదించిన ఆహారాన్ని నిల్వ చేసుకునే పద్ధతిని నేర్పుతుంది. భూమి లేకపోయినా కూడా ఏం చేస్తుంది? ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి కదా, మనం కూడా ఆహారాన్ని స్టోర్ చేసుకోవాలి అనేటువంటి నీతిని మనం, మెసేజ్ను నేర్చుకోవచ్చు. ఎక్కడా చదవకుండానే సంస్కారవంతమైన నడవడికను సూచిస్తుంది. ఇవన్నీ కూడా ఏ బుక్లోనన్నా ఏ స్కూల్ కన్నా అవన్నీ నేర్చుకున్నాయా? లేదు. అంటే చదవకుండానే ఒక డిసిప్లిన్, పొదుపు ఇవన్నీ నేర్చుకున్నాయి. పోట్లాడుకునే మనస్తత్వం లేకుండా, గొడవలు పడేటం ఎప్పుడు ఉండదన్నమాట వాటికి, కష్టపడే గుణాన్ని తెలుపుతుంది. ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాయి. సంఘటితంగా పోరాడటం, ఎప్పుడైనా ఏదన్నా ఒక చిన్న చీమ కానీ ఏదైనా చనిపోయిందంటే దాన్ని అన్నీ పట్టుకొని లాక్కొస్తూ ఉంటాయి. అలా కలిసికట్టుగా ఉండడం, క్రమశిక్షణతో మెలగడం అంటే డిసిప్లిన్గా ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే టైంను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడం, నాయకత్వం అవసరం లేకుండానే ముందుకు సాగడం, లీడర్ అనేవాడు లేకుండానే ముందుకు వెళ్ళడం, విద్య లేకుండానే తెలివితేటలు పొదుపు నేర్చుకోవడం, ఏ స్కూల్కు వెళ్ళలేదు, ఎలాంటి చదువులు చదువుకోలేదు, అవన్నీ లేకుండానే పొదుపు గురించి గొప్ప తెలివితేటలు కూడా ఉన్నాయన్నమాట. కష్టకాలంలో సహకరించే గుణం, సంఘ సీవిగా ఉండడం అంటే ఎవరికైనా కష్టం వచ్చింది అంటే కూడా చీమలు వాటంతటా అవి సహాయం చేస్తూ ఉంటాయి. అంటే మనిషికి కాకపోయినా చీమలకు అలాంటి వాటికి సంఘజీవిగా ఉండడం చీమల నుంచి చూసి మానవుడు నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైన క్వాలిటీసు.
ఓకేనా పిల్లలు జాగ్రత్తగా ఈ రెండు పాఠ ఈ పాఠం నుంచి మరి చీమల ద్వారా క్రమశిక్షణ ఏ విధంగా అయితే అవి చేస్తాయి అనేది మనిషి తప్పనిసరిగా నేర్చుకోవాలి మనం కూడా తప్పకుండా వాటి నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం అదే ఈ పాఠ్యాంశం యొక్క సందేశము పిల్లలు జాగ్రత్తగా నేర్చుకోండి మరి ధన్యవాదాలు